మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా జనాభాలో 17% పైగా ఉన్నటువంటి ఈ ఎస్సీల యొక్క బాగోగుల గురించి 35 సంవత్సరాల పరిపాలన అనుభవంతో పాటు సుదీర్ఘమైనటువంటి పరిశోధన ద్వారా వాళ్ళ స్థితిగతుల మీద, 75 సంవత్సరాల స్వతంత్ర అనంతరం కూడా వాళ్ళ ఆర్థిక విషయాల్లో కానీ, సామాజిక విషయాల్లో కానీ, రాజకీయ విషయాల్లో కానీ ఇతర వర్గాలతో పోల్చుకుంటే ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నారు అన్నటువంటి విషయం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందినటువంటి నాకు ఎస్సీ అభ్యున్నత మీద, సప్లాన్ మీద మాట్లాడే అవకాశం కల్పించిన మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు మొదటి ప్రశ్నకు సమాధానం రాలేదని. అధ్యక్ష, సప్లాన్ అనేది 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం, తయారు చేసిన దాన్ని పకడ్బందీగా అమలు చేసింది. 2014 నుంచి 18 మధ్య తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇది దేశం మొత్తం కూడా అంగీకరించినటువంటి సత్యం. ఎందుకంటే సప్లాన్ కింద ఏదైతే సప్లాన్ చట్టం ప్రకారం ఏర్పడిందో, దీనికి సంబంధించి ఎస్సీఏ కింద, అంటే స్పెషల్ కాంపోనెంట్ అసిస్టెంట్ కింద 100% గ్రాంట్ కేంద్రం ఇస్తుంది అధ్యక్ష. అదేవిధంగా స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించబడతాయి అధ్యక్ష. ఈ నిధుల్ని చట్టం ప్రకారం 60% వ్యక్తిగత ప్రయోజనాలు, ఆస్తులతో కూడుకున్నటువంటి సంక్షేమాన్ని అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయడం అనేటువంటిది చేయాలన్నది ఈ చట్టంలో ఉన్నటువంటి ఉద్దేశం అధ్యక్ష. అయితే 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామాల్లో, ఇతర వర్గాల వాళ్ళ ఖాళీల్లో ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్సీ ఖాళీల్లో కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశించినటువంటి చట్టం అధ్యక్ష. ఈ చట్టం మేరకే ఆనాడు పనిచేసినటువంటి మా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నారు, లోకేష్ బాబు గారు, సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు ఈ రాష్ట్రంలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఎస్సీ ఖాళీల్లో స్టార్ట్ చేయాలని చెప్పి 5,776 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఎస్సీ ఖాళీల్లో వేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇప్పుడు లోకేష్ బాబు గారికి దక్కింది. అదేవిధంగా ఒక డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలంటే స్పెషల్ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి అందదని స్పెషల్ డెడికేషన్ లైన్ ఇచ్చారు. అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు సప్లాన్ నియమ నిబంధనలను అనుసరించి ఇల్లు కట్టుకునే విషయంలో 50,000 రూపాయలు అదనంగా అందించారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్రియేట్ చేసేటటువంటి విషయంలో 40% పాటించాలి కాబట్టి. అధ్యక్ష, ఇది ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష. జనాభాలో 17% పైన ఉన్నటువంటి ఎస్సీలు 2019-24 మధ్య ఎంత వివక్షకు గురయ్యారో, ఎంత అన్యాయానికి గురయ్యారో, వాళ్ళ భవిష్యత్తుకి ఎంత అంధకారం జరిగిందో అన్నటువంటి విషయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒక దళిత ఎమ్మెల్యేగా, ఇందులో పిహెచ్డి చేసినటువంటి అభ్యర్థిగా నాకు కొంత సమయం ఇవ్వండి అధ్యక్ష. అసలు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీలో 3,000 ఎకరాలు భూమి, ఇంకా సిగ్నేచర్ చేసిన సేమ్ క్వశ్చన్ లో సిగ్నేచర్ చేసిన ఉన్నారు అని చెప్పి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. మీరు అనుసరించి తెలుగుదేశం పార్టీలో 3,000 ఎకరాల భూమి కొనుగోలు చేశాం. మరి ఈరోజు మంత్రి గారు చెప్తున్నారు 58,000 కోట్లు ఖర్చు పెట్టారని. మరి 58,000 కోట్లలో 1 ఎకరం భూమి కూడా ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం? అదేవిధంగా ఆ రోజు 7,750 ఇన్నోవా వాహనాలు ఇచ్చాం, అదేవిధంగా 650 జేసీబీలు ఇచ్చాం, మరి అదేవిధంగా 7,500 పవర్ ఆటోలు ఇచ్చాం, వాహనాలకు యజమానులు చేశాం. మరి ఈరోజు 58,000 ఖర్చు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్కరిని కూడా వాహనాలకు ఎందుకు యజమాని చేయలేదు? అంటే దళితులు రైతుగా మారకూడదా, కూలీగానే ఉండాలా, వాళ్ళు యజమానులుగా మారకూడదా, వాళ్ళు డ్రైవర్లుగానే ఉండాలా?
వానమిత్ర ద్వారా 10,000 ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు 22 లక్షల రూపాయలతో ఖరీదు చేసినటువంటి ఇన్నోవా కార్లు ఎందుకు ఇవ్వలేకపోయింది? అధ్యక్ష, నా ఉద్దేశం ఏమిటంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం వివక్షత చూపిందో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసీ యాక్ట్ అనేది ఏదైతే ఉందో, వైసీపీ ప్రభుత్వం నడిపినటువంటి నేతల మీద, దానికి సహకరించినటువంటి అధికారుల మీద, ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. చట్టం ద్వారా లభించినటువంటి నిధులు రాజ్యాంగ ప్రకారం హక్కుగా పొందాల్సినటువంటి దళితులకు కాకుండా చేసినటువంటి వారి పైన ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రయోగించాలని నేను మీ ద్వారా మనవి చేసుకుంటున్నా. రాజకుమార్ గారు,